వెల్కమ్ టు యోయో టీవీ. బిగ్ బాస్ రెండో వారం ఆడియన్స్ అనుకున్నట్టే ముగిసింది. శనివారం షాని, ఆదివారం అభినయ శ్రీ హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. అయితే శనివారం జరిగిన ఎపిసోడ్లో కంటెస్టెంట్లందరిపై హోస్ట్ అకినేని నాగార్జున ఫైర్ అయ్యాడు. దీంతో ఈ ఎపిసోడ్ మొత్తం షాకింగ్గా సాగింది. అయితే ఆదివారం మాత్రం ఫన్నీగా ఉంటుందని ముందుగానే చెప్పి టెన్షన్ పోగొట్టాడు. ఇక బిగ్ బాస్ షోలోకి అప్పుడప్పుడు సెలబ్రిటీలు ఎంట్రీ ఇస్తుంటారు. ఇందులో భాగంగానే తన బబ్లీ బౌన్సర్ అనే సినిమాను ప్రమోట్ చేసుకోవడం కోసం మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. ముందుగా నాగార్జునతో కలిసి తన సినిమా ట్రైలర్ను చూపించిన ఆమె ఆ తర్వాత హౌస్లోకి వెళ్ళి కంటెస్టెంట్లను సర్ప్రైజ్ చేసింది. ఆమె కంటెస్టెంట్లతో లేడీ బౌన్సర్ అనే టాస్క్ను ఆడించింది. ఇందులో మగవాళ్లంతా హౌస్లో ఉన్న ఆడవాళ్లలో ఒకరిని బౌన్సర్గా ఎంపిక చేసుకోవాలి. దానికి కారణమేంటి, ఆమె ఎవరి నుంచి రక్షించాలి అనే వివరాలు కూడా వెల్లడించాల్సి ఉంటుంది. లేడీ బౌన్సర్ టాస్క్లో భాగంగా శ్రీహాన్ తన బౌన్సర్గా ఆరోహిని ఎంపిక చేసుకున్నాడు. ఆ సమయంలో అతడు, నేను ఉదయాన్నే లేచేసరికి నా ముఖం మీద మెడ మీద గుర్తులుంటున్నాయి, అర్జున్ వచ్చినప్పటి నుంచే ఇలా జరుగుతుంది, అవి ఎలా వచ్చాయో కనిపెట్టాలి, అందుకోసమే ఆరోహిని నేను బౌన్సర్గా సెలెక్ట్ చేసుకున్నా అని షాకింగ్ కామెంట్లు చేశాడు. శ్రీహాన్ తనను లేడీ బౌన్సర్గా ఎంపిక చేసుకోవడంతో షాక్ అవ్వని ఆరోహిరావు అతడు చెప్పిన కారణానికి మాత్రం ఒక్కసారిగా షాక్ అయింది. ఆ సమయంలో అసలు విషయాన్ని ఆమె లీక్ చేసేసింది. సార్, వీళ్ళు రాత్రిపూట ఒకే దుప్పట్లో ఇద్దరు ముగ్గురు దూరుతున్నారు సార్, అందుకే అలాంటి గుర్తులు వస్తున్నాయి, దుప్పట్లో దూరితే ఇంకేం జరుగుతుంది అని చెప్పింది. అంతేకాదు ఇంకా ఆరోహి మాట్లాడుతూ, మీరు నైట్ టైం సరసాలు ఆడుకుంటుంటే నేను మీకు కాపలా ఉండాలా ఏంటి, ఇదేం దారుణం సార్, ఇలాంటి వాటికి కూడా నేను బౌన్సర్గా పనిచేయాలా అంటూ ఫన్నీ కామెంట్లు చేసింది. దీనితో నాగ్తో పాటు హౌస్లో నవ్వులు విరబూసాయి. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు, మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.